మితిమీరిన కోపం పనికిరాదు. కోపం నిన్ను శత్రువును చేసి నిన్ను నాశనం చేస్తుంది. నీ పతనానికి నీ కోపమే కారణమవుతుంది. కనుక కోపం పనికిరాదు, శాంతంగా ఉండాలి. జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్నప్పుడు నువ్వు స్వతహాగా ఆకాశం కేసి చూసి నవ్వుకుంటావు. ప్రపంచంలోని మనుషులందరిలాగే నువ్వు కూడా ఇతరుల నుంచి ప్రేమ అనురాగం పొందేందుకు అర్హుడివి. నిజం ఎన్నటికీ దాగదు, సూర్యచంద్రులు ప్రకాశించకుండా ఉండలేరు. మనస్సులో ఎలాంటి కకలావికలమైన ఆలోచనలు లేకుండా నిర్మలంగా ఉన్నవారే శాంతమూర్తులు అవుతారు. తప్పు చేసిన వారిని క్షమించండి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి జీవితంలో అయినా అతి పెద్ద ఓటమి అంటే నిన్ను నమ్మిన వారికి నిజం చెప్పకపోవటమే. ఎలాంటి దారి లేని చోట నువ్వు నడిచే తోవనే దారి అవుతుంది. మంచి మాటలు ఎన్ని చెప్పినా ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. శత్రువులను చూస్తే చక్కగా మొరిగే కుక్కనే మంచి కుక్క అవుతుంది. అలాగే ఒక మనిషి మంచిగా మాట్లాడితేనే మంచి మనిషి అవుతాడు. మనస్సుంటే మార్గముంటుంది. సమాజంలో పేదలు ధనికులు ఉంటారు, అందరినీ సమానంగా చూడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావం మనస్సులోకి రాకుండా చూసుకోవాలి.